तिरुपति उप एन अनिवार्य नेपथ्य आलरेस टीडीपी अभ्यर्थि ने आलरे प्रकटा पनमाक लक्ष्मी गारे टीडीपी इंका नोटिफिकेशन विद्लाकों मुझक वेसीदाला लेदे टीडीपी मुझे जाग्रत पड़दा एला चूड़ी दाँ అంటే మీరు ఆ దగ్గరే కాబట్టి ఆ కాన్స్టిట్యూన్సీ దగ్గరే కాబట్టి ఆ జిల్లా దగ్గరే కాబట్టి సార్ అవును సార్ నేను అదే చెప్తాను అందుకనే సార్ ఎందుకంటున్నానంటే టీడీపీ ముందే జాగ్రత్త పడినా ఇంకొకటి పడినా కూడా అక్కడ ఎంత మాత్రం రిజల్ట్స్ ఉంటాయని ప్రజలందరికీ ఆల్రెడీ తెలుసు. పెద్ద దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఎగిసెగిసి పడ్డం తప్పితే ఎంత ఎగిరినా కూడా కిందే పడడం. టీడీపీకి అయితే ఎంత ఆత్రం పడినా కూడా అది డిపాజిట్ స్కోర్ రావు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటికి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 100కి 100 రూపాయల అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక చిన్న వ్యక్తి కూడా తప్పుగా మాట్లాడడం లేదు. లోకల్ గా చిన్న చిన్న రాజకీయ నాయకులు చేసే తప్పులు లేవని ఇది తప్పు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని ఎవరు అనడం లేదు. ఆయన మీద అందరికీ ఆ గౌరవం ఉంది. ఆయన ప్రభుత్వం తరపున చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందుతుంది. ఆ ప్రజలే ఓట్లు వేస్తారు. ఆ ప్రజలు ఓట్లు వేసినా మినిమం కొన్ని లక్షల్లోనే మెజార్టీ ఉంటుంది. ఇంతకుముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి అనేది. ఎందుకంటే మొన్న దుబ్బాక ఫలితం తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా చాలా దూకుడుగా ఉంది. టీడీపీ కూడా ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఫస్ట్ టైం జరుగుతున్న ఎన్నికలు, ఖచ్చితంగా రెఫరెండంగానే తీసుకోవాలి. ఎలా ఉంటాయి అనుకోవచ్చు ఫలితాలు? వీళ్ళు ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ లేదు, జనసేన పార్టీ పోటీ చేసిన వీళ్ళు పోటీ చేయడమే సార్. వీళ్ళు పోటీకి ముందుగా వచ్చి ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏదో అనువుగా ఈ ఎలక్షన్ ఉపయోగపడతాయి. తప్పితే వీళ్ళు గెలవడానికి ఏమి ఉపయోగపడవు. గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయింది. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ గా అఖండమైన మెజారిటీతో గెలుస్తారు, గెలిచి తీరుతారు. ఇది అందరికీ తెలుసు. అక్కడ పోటీ చేసే వ్యక్తులకు కూడా తెలుసు. తెలియకేం లేదు. అంటే ఇంకా వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ కూడా ఒకవేళ కొత్త వ్యక్తిని అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఇస్తారా, బలిదుర్గా ప్రసాద్ గారి కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఇస్తారా, లేదంటే ఈ మధ్యన కొత్తగా వినిపిస్తుంది చింతామోహన్ గారిని తీసుకునే అవకాశం ఉంది వైసీపీలోకి అని, ఎందుకంటే ఆయన కూడా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది అని. అటువంటి పరిణామాలు ఏమైనా తెర మీదకి వస్తే ఏమైనా గెలుపు ఓటములు కొంచెం టఫ్ ఫైట్గా మారే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సార్. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున ఏదైతే వైసీపీ పార్టీ తరఫున ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదని అంటున్నారు. ఇక్కడ వైసీపీ పార్టీ నాయకుడితో నడిచింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక నాయకుని చూసి నడుస్తున్న పార్టీ. ఖచ్చితంగా ఆ నాయకుడు ఏది చెప్పినా ఆ నిర్ణయానికి తగ్గట్టు వెళ్ళిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ మనిషిని తీసుకొచ్చి అక్కడ ఎంపీగా నిలబెట్టినా మేము ఓటే అందరూ ఓట్లేస్తారు. దానికి ఏమి ఇదేం లేదు. మా పార్టీలో ఫలానతనే నిలబెట్టాలనే ఉండదు. సురేష్ గారు ఎవరండి, మాధవ్ గారు ఎవరండి, మాధవి గారు ఎవరండి, వీళ్ళందరూ ఎవరు? సామాన్యులు, అతి సామాన్యులు, అతి కామన్, చాలా చాలా సర్వసాధారణ వ్యక్తుల్ని ఎక్కడో పార్లమెంట్ తీసుకెళ్లి కూర్చోబెట్టింది ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి మా పార్టీలో ఫలాన వ్యక్తిని నిలబెట్టాలని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రోజు ఒక సామాన్యుని నిలబెట్టి ఇతనే అభ్యర్థి అన్నా కూడా లక్షల మెజారిటీతోనే గెలుస్తారు. వేల మెజారిటీతో, లక్షల మెజారిటీతో గెలుస్తారు. అంటే 2019 ముందు ఉన్న అదే ఫ్యాన్ గాలి, అదే ఊపు ఇంకా ఇప్పటికీ కంటిన్యూ అవుద్ది అంటారు? ఖచ్చితంగా అండి. 100 రూపాయలు ఫ్యాన్ గాలికి ఏం ఇబ్బంది లేదు. ఆ గాలి ఎప్పుడు ప్రపంచంగా వీస్తూనే ఉంటుంది. అటువంటిది ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ గాలి ఎలాగే వీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కింది స్థాయి నాయకులు తప్పుడు అంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లతో నాశనం చేయకుండా ఇంకా కష్టపడాలి అంటున్నారు. ఇంకా కష్టపడాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి, పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.